हाय अंडी, वेलकम टू माय चैनल काव्य तेलुगु क्रिएशंस। इवाला मनम रेकुलुल गुरिंची तेलुसुकुंदाम। मरि रेकुलंटिकी ई विधंगा वरलनु तोलिचामंडी। ई विधंगा ग्रावल अनेदि तोलिचामु, बोर अनेदि वेयिंचामु, हाफ गोळ्ळ कट्टिन तर्वात ई विधंगा दारबंद्रं अनेदि ओक रोजु पेट्टामु। ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ తోటే ఇల్లు మొత్తం కట్టాము। ఇల్లంతా కట్టిన తర్వాత ఈ విధంగా ఉంది। చుట్టూరు కాంపౌండ్ అనేది ఈ విధంగా కట్టాము। బయట బాత్రూమ్ అనేది ఈ విధంగా కట్టాము। రేకులు వేసిన తర్వాత లోపల అనేది ఈ విధంగా ఉంది। సీలింగ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది। బయట బాత్రూమ్ కూడా ఈ విధంగా రేకులు వేసామండి। ముందర సెప్టిక్ ట్యాంకుల కోసం వరలు అనేది దించాము। పెయింటింగ్ వేసిన తర్వాత గోడలు అనేది ఈ విధంగా ఉన్నాయి। బయట గేట్ కోసం ఈ విధంగా చక్రాల కోసం ఈ విధంగా కమ్మి అనేది పెట్టాము। గేట్ కోసం ప్లేట్లు అనేది పెట్టాము గోడలు। ఇంటి ముందర కార్లు బైకులు లోపలికి వచ్చే దాని కోసంగా ఈ విధంగా సదర్ పెట్టించాము। రెండొందల గజాల స్థలం అండి ఇది। 25 అంకణాలు ఈ స్థలంలో 10 అంకణాల్లో రేకులిల్లు అనేది ఎలా కట్టాము, ఏంది, ఎంత ఖర్చు అయింది అనేది చెప్తాను। 2BHK కట్టామండి। టూర్ ఫేసింగ్ స్థలము, మట్టి వచ్చి గ్రావెల్ ఈ విధంగా తోలిచాము। రోడ్డు కంటే ఇల్లు అనేది ఎత్తులో ఉండాలి కదండి కొంచెం, అందుకని గ్రావెల్ తోలిచాము। మాకు గ్రావెల్కి 1.5 లక్షల ఖర్చు అయింది। ఇటుకలు అనేది బ్రిక్స్ చూపించా కదండి, అటువంటివి 60,000 రూపాయలకి తోలిచాము। ఇసుక 50,000 రూపాయలకి తోలాము। ఐరన్ అనేది 40,000 రూపాయలకి తెచ్చాము। లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చామండి। ఇల్లు 10 అంకణాల ఇల్లు 115,000 రూపాయలు అయింది। సిమెంటు 120 బ్యాగులు అయ్యాయండి, 50,000 రూపాయలు ఖర్చు అయింది। జిందాల్ రేకులు, జిందాల్ పైపులు మాకు 1 లక్ష రూపాయల దాకా అయినాయి। కరెంటు సామాను 40,000, కరెంటు సామాను చేసిన లేబర్కి 20,000 రూపాయలు, 60,000 రూపాయలు అయింది। ఫ్లెంబర్ సామాను, ఫ్లెంబరు కూలీలు 60,000 రూపాయలు అయినాయి। ఫాల్ సీలింగ్ చూసారు కదండి, ఆ సీలింగ్కి 40,000 రూపాయలు అయింది। వాల్ కేరు ఫైమర్కి 40,000 రూపాయలు అయింది। కిటికీలు తలుపులు 40,000 రూపాయలు అయినాయి। గేట్ అనేది 15,000 రూపాయలు అయింది। టైల్స్ 50,000, కూలీలు 10,000, 60,000 రూపాయలు అయినాయి। బోర్ చూసారు కదండి, బోరు 50,000 అయింది వేయించిన దానికి। దాని లోపల వాటర్ మోటార్ పెట్టాము, అది 25,000 రూపాయలు అయింది। మొత్తం 75,000 రూపాయలు బోర్ అనేది అయింది। కాంపౌండు చుట్టూరు కట్టించామండి 25 అంకణాల్లో, పిల్లర్లెస్ కట్టాము, అందుకని 40,000 రూపాయలు కాంపౌండ్ అయింది। కబోర్డులు వేసామండి, సింపుల్గా కట్టించామండి కబోర్డులు, అందుకని అవి 20,000 రూపాయలు అయినాయి। మొత్తం మాకు ఓవరాల్గా ఖర్చు 10 లక్షల రూపాయలు అయిందండి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు। సిటీలో ఎవరైనా ఈ విధంగా 10 అంకణాల్లో ఇల్లు కట్టాలంటే రేకులు ఇంటికైనా కూడా 10 లక్షలు ఖచ్చితంగా అవుతుంది। ఇప్పుడు ఏదైనా కానీ కాస్ట్ అనేది పెరుగున్నాయండి, లేబర్ కాస్ట్ కానీ ఐరన్ కానీ ఏదైనా కూడా కాస్ట్ పెరగడంతో
పది అంకణాలు రేకులు కట్టినా కూడా మనకు 10 లక్షలు అనేది ఖచ్చితంగా అవుతుంది. మాకు ఇల్లు బోరు కాంపౌండ్ మొత్తం కలిసి 10 లక్షలు అయ్యిందండి. బోరు కాంపౌండ్ లేకుండా గాని ఎవరైనా కట్టుకునే పని అయితే కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇది వన్ రూమ్ అండి. ఈ విధంగా వన్ రూమ్ ని సింపుల్ గా కట్టించాము. ఇది చిన్న బెడ్ రూమ్. ఈ విధంగా రెండు రాకులు పెట్టిచ్చి కిటికీ పడే విధంగా కట్టించాము. ఇది మాస్టర్ బెడ్ రూమ్ అండి. ఈ విధంగా సీలింగ్ అనేది చేయించాము. ఈ విధంగా కబోర్డ్స్ అనేది వేయించాము. సైడ్ బీరువా అవి పెట్టుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో నుండి. ఈ విధంగా ఉంది. ఇది హాల్ అండి. టీవీ పెట్టుకునే దానికోసం ఈ సైడ్ చిన్న చిన్న ర్యాకులు అనేది కట్టించాము. ఇది పూజ గది. ఇది హాల్ అండి. హాల్లో సీలింగ్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంది. బయట ఈ విధంగా కాంపౌండ్ అనేది ఉందండి. ఈ విధంగా గ్రావెల్ అనేది దొలేసి ఉన్నాము. బయట బాత్రూమ్ ఈ విధంగా ఉంది. ఇంటి ముందు ఈ విధంగా మెయిన్ గుమ్మము ఈ విధంగా రేకులతో ఈ విధంగా వేస్తున్నాము. గేటు చుట్టూ ప్రహరీ. ఇంటి చుట్టూ ఒక మనిషి తిరిగే అంత స్పేస్ అనేది ఉంది. మెయిన్ ఎంట్రన్స్లో ఉండి చూస్తే ఈ విధంగా లోపల హాల్ అనేది కనిపిస్తుంది. సైడ్ పక్క చూసినప్పుడు ఇది కిచెన్ అండి. తర్వాత స్మాల్ బెడ్రూమ్ వస్తుంది. ఎదురుగా కబోర్డ్ అనేది కనిపిస్తుంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. విధంగా ఎదురుగా పూజ గది అనేది కనిపిస్తూ ఉంటుంది. హాల్లో ఉండి ఇట్లాగా బయటకు వెళ్తుంటే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా బయట నుండి చూస్తే ఓవరాల్గా ఫైనల్గా ఇల్లు అనేది ఈ విధంగా ఉంది. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఇల్లు అనేది కట్టుకోవాలనుకుంటే ఈ వీడియో ఉపయోగపడద్దని చేశానండి. ఇంటి ముందర ఇందాక కుక్లేయర్ పెట్టి చేపించాం కదండి, ఈ విధంగా పోసాము. ఫైనల్గా ఇల్లు అనేది ఈ విధంగా ఉంది. చుట్టూరు ఈ విధంగా ఇంటి చుట్టూరు ఈ విధంగా ఉంది.